హై వ్యూవర్స్, మన అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప 2 మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. ఫస్ట్ టైం ఇన్ బాలీవుడ్ హిస్టరీ ఒక నాన్ హిందీ సినిమా, అఫ్కోర్స్ డబ్బింగ్ చేసి వదులుతారనుకోండి, లేదా ఎట్ ఏ టైం అన్ని భాషలు తీసుకున్నాడని అనుకుంది, పాన్ ఇండియా మూవీ 200 కోట్ల బిజినెస్ చేసింది. ఆల్రెడీ మన తెలుగులో చేస్తుంది ఆవేలోనే, అండ్ ఓటీటీ రైట్స్ ఆవేలోనే, శాటిలైట్ రైట్స్ ఆవేలోనే, నా సామరంగి రిలీజ్కి ముందే 1000 కోట్ల బిజినెస్ అరౌండ్ చేస్తుంది. రిలీజ్ అయ్యాక పుష్ప 1 ఎలాగైతుందో అంతగా మించి కనుక ఉంటే బాహుబలి రికార్డులు బద్దలు కొడతాం ఖాయం. ఆర్య ఎంత సూపర్ హిట్ అయిందో, ఆర్య 2 వచ్చేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అంత ఆవేలో పేలల సినిమా వచ్చేసి యావరేజ్గా నిలిచింది, వరకు కొన్ని ఏడు ఫ్లాప్గా నిలిచింది. కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ పాపాలంతా లాస్ పాలయ్యారు ఆర్య 2కి సంబంధించి. ఇప్పుడు ఈ పుష్ప 2 కానీ ఆర్య 2లో ఉన్నట్టుగా, అంటే పుష్ప 1 సూపర్ డూపర్ హిట్, ఆర్య 1 సూపర్ డూపర్ హిట్, బట్ ఆర్య 2 అనుకునే వేళ ఆడలా, పుష్ప 2 కూడా అనుకునే వేళ పుష్ప 1కి మించి కనుక లేనట్టయితే, పుష్ప 1కి ఏమాత్రం కొంచెం అటు ఇటు తగ్గినా సరే ఆడియన్స్ ఆదరించడం కష్టం. అప్పుడు ఏంటి, కొనుక్కున్నటువంటి వాళ్ళు నెట్టేట మునుగుతారు, రికార్డ్ నెలకొల్పిదని ఎదురు చూసినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా నిరుత్సాహపడతారు. బట్ సుకుమార్ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మొన్న ఏదైతే ఆ టీజర్ లాంటిది చిన్నప్పటి గ్లిమ్స్ లాంటిది వదిలేరు, నాకు అప్పుడు కొంచెం తేడా కొట్టింది. బట్ చాలామంది అట్లా ఎందుకు అంటారు, మీరు అది ఇదని హడావుడి చేశారు, అయ్యా సినిమా ఆడాలని నేను కోరుకుంటాను. కానీ భారీ హైప్ ఉన్న మూమెంట్లో కొన్ని సందర్భాలు సుకుమార్ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయేస్తున్నాడు. అలా గతంలో మహేష్ బాబు చేసిన 1 నేను ఒక్కడినని కానీ, అండ్ ఆర్య 2 కానీ, ఇలా మరికొన్ని చూడండి మీరు, ఏమాత్రం హైప్ లేకుండా వస్తున్న మూమెంట్లో సుకుమార్ దూసుకెళ్ళిపోయాడు. అలా హైప్ వస్తున్నప్పుడు సుకుమార్ కొంచెం వెనక తగ్గిన సందర్భాలు ఉన్నాయి. అతను తగ్గడు, అనుకుని తీస్తాడు, బట్ అనుకున్న వేళ రిజల్ట్ రాదనమాట. అలా పుష్ప 2 ఉండకూడదని నేను కోరుకుంటున్నాను, అంతే.